నమస్తే అండి. నా పేరు డాక్టర్ సాయలక్ష్మి. నేను పార్థ డెంటల్ గూడూరు బ్రాంచ్లో నేను పోస్ట్ డెంటిస్ట్గా వర్క్ చేస్తున్నానండి. మనకి పార్థ డెంటల్ గూడూరు బ్రాంచ్ మిట్టపారం ఏరియాలో సంగం థియేటర్ ఎదురుగా ఉందండి. ఈ గూడూరు బ్రాంచ్తో పాటు ఇంకా 106 బ్రాంచెస్ అంటే టోటల్గా 107 బ్రాంచెస్ ఉన్నాయి మనకి పార్థ డెంటల్లో. మనం పార్థ డెంటల్ తరపున కొన్ని అవేర్నెస్ వీడియోస్ అంటే పేషెంట్స్కి అంటే పబ్లిక్లో ప్రజలకి అవగాహన కల్పించడానికి కొన్ని వీడియోస్ అనేవి చేస్తున్నాము. అందులో భాగంగా నేను మీకు ఇవాళ ఏం చెప్తున్నానంటే, ఒక పన్ను పుచ్చిపోయింది లేకపోతే పన్ను ఒకటి మనకు నొప్పి వచ్చింది, నొప్పి వచ్చింది అంటే దానికి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉండాలి అంటే ఏ విధంగా ఉంటాయి అనేది డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి మీకు చెప్తాను. అదేవిధంగా మనకు పన్ను నొప్పి వచ్చింది అంటే ఓన్లీ పన్ను తీసివేయడమే కాదండి, ఇంకా వేరే ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. అసలు పన్ను ట్రీట్మెంట్ అదే పన్ను తీసేయడం అనేది ఎప్పుడెప్పుడు ఏ కండిషన్స్లో మాత్రమే తీస్తాము అనేది నేను మీకు ఇవాళ వివరిస్తానండి. మొదటగా సహజంగా మనకి ఏదైనా పన్ను నొప్పి వచ్చింది అంటే మన దగ్గరికి వస్తుంటారు కదా, హాస్పిటల్కి వచ్చినప్పుడు నొప్పిగా ఉందండి పన్ను తీసేయని అంటారు, అది కరెక్ట్ కాదు. పన్నుకి అంటే ఆ పన్ను సమస్య ఎటువంటిది అంటే ఎంత డ్యామేజ్ అయ్యింది అనే దాన్ని బట్టి మనం పరిగణలోకి తీసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఈ కండిషన్ అంటే ఇప్పుడు చూడండి, ఈ పన్ను ఉంది కదా, ఇప్పుడు ఈ కండిషన్లో ఏంటంటే కొంచెం మనకి పన్నులో ఎనామిల్, తర్వాత డెంటిన్, తర్వాత పల్ప్ అనేది మూడు లేయర్స్ అనేవి ఉంటాయి. మనం ఎనామిల్ డెంటిన్ ఆ రెండు లేయర్ వరకు మనకి పన్ను పుచ్చిపోయింది అనుకోండి, అంటే ఈ కండిషన్స్లో ఇలా ఉంటే మనము కొంచెం సిమెంట్ పరంగా అంటే సిమెంట్ అంటే సిమెంట్తో మనము సిమెంట్ లాగా వేసేసి అంటే మెటీరియల్ పెట్టేసి రెస్ట్రేషన్స్ లాగా చేసుకొని దాన్ని కాపాడుకోవచ్చు. లోపల పల్ప్ అనేది అంటే చూడండి, ఇక్కడ పల్ప్ అనేది ఉంది కదా, ఎరుపు రంగులో కనిపిస్తుంది కదా, అది పల్ప్ కనుక మనకి ఇన్వాల్వ్ అయిందంటే అంటే లోపల దాకా వెళ్ళిపోయింది అంటే అప్పుడు మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేసుకుంటాం. మనకి మామూలుగా పన్ను డ్యామేజ్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల నొప్పి వచ్చేయడం వేరు, ఇంకో కండిషన్లో కూడా మనకి నొప్పి అనేది ఉంటుంది, పన్ను నొప్పి అంటే అది వాళ్ళు నొప్పి అనుకుంటారు, కాకపోతే అది జూ అనే ఈ సెన్సిటివిటీ ప్రాబ్లం అది. సో ఈ రెండు కండిషన్స్లో పేషెంట్ మనకి పెయిన్ అనేది కంప్లైంట్ చేస్తున్నారండి. ఒకటి సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఈ పన్ను డ్యామేజ్ అయిందని చెప్తాం కదా, పన్ను పల్ప్ దాకా అంటే లోపల పొర దాకా వెళ్ళిపోయినప్పుడు, సో ఆ కండిషన్లో మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకొని దాని మీద క్యాప్ పెట్టి చేసి మనం పన్నుని కాపాడుకోవచ్చు పన్ను తీయకుండా. నెక్స్ట్ హైపర్ సెన్సిటివిటీ అంటే సెన్సిటివిటీ ప్రాబ్లం అంటే కొంతమందికి చిగుళ్ళన్నీ బాగా కిందకు జారిపోయి ఉంటాయి, సో ఆ కండిషన్లో ఏంటంటే లోపల ఉన్న మనకి డెంటిన్ అంటే చిగురు అనేది మనకి జారిపోవడం వల్ల సెకండ్ లేయర్ ఏదైతే ఉందో అంటే పైన లేయర్ అరిగిపోతుంది కదా, సెకండ్ లేయర్ మనకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనకి జూ అనేది ఆ సెన్సిటివిటీ ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది. సో అది ఒకవేళ సివియర్గా ఉంది అంటే దానికి ట్రీట్మెంట్ మనం మళ్ళీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకొని దానికి క్యాప్ వేసుకుంటే దాన్ని మనం ఇంకా నివారించవచ్చు అన్నమాట. అంటే పన్ను తీయకుండా మనం పన్నును కాపాడుకోవచ్చు. ఇంకా పన్ను ఎటువంటి పరిస్థితుల్లో మనం తీస్తాము అంటే, ఒకటి పన్ను ఇంకా మనం అసలు ట్రీట్మెంటే చేయలేని పరిస్థితి అంటే చాలా ఎక్కువ డ్యామేజ్ అయిపోయింది, 80-85% వరకు బాగా డ్యామేజ్ అయిపోయింది అన్న కండిషన్స్లో, ఇంకా జ్ఞానదంతం సరిగ్గా లేదు అంటే కొంత ఒక్కొక్కసారి యాంగిల్డ్గా వస్తాయండి పడుకున్నట్టు. కొంచెం ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, ఇట్లా ఈ కండిషన్స్లో అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి పక్క పన్నుకి హెల్దీగా ఉన్న పన్నుకి డ్యామేజ్ చేస్తుంది కాబట్టి పన్నుని తీసేస్తాం. ఇంకా వేరు ముక్కలు అంటే ఓన్లీ ఇది చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా ఈ కండిషన్, ఓన్లీ మనకి వేరు మాత్రమే ఉంటుంది అనమాట, పన్ను పైన లేయర్ అనేది ఏం కనిపించదు. ఆ వేరు ముక్కలు ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా మనకి ఇన్ఫెక్షన్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది కాబట్టి దానివల్ల ఆ వేరు ముక్కల్ని కూడా తీసేస్తాం, అలాంటి కండిషన్లో తీసేస్తాము. పన్ను కూడా కొంతమందిలో ఏంటంటే నాన్ కేరియస్ లీషన్స్ అంటాం, అంటే పన్ను పుచ్చదు కానీ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు అంటే పన్ను అరిగిపోవడము, పన్ను బ్రష్ బాగా ఎక్కువగా ఫోర్స్ అప్లై చేసి చేస్తుంటారండి కొంతమంది, అదొక కండిషన్లో. గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో పన్ను అరిగిపోతుంటుంది అన్నమాట. సో ఆ కండిషన్స్లో ఇంక మనం ట్రీట్మెంట్ చేయలేము అంటే బాగా సివియర్గా 90% వరకు బాగా అరిగిపోయింది అనుకోండి, బాగా పిలుచుగా ఉంటుంది. సో అలాంటి కండిషన్లో ఏంటంటే మనం పన్ను తీయాల్సి ఉంటుంది. ఇంకా ఒక్కొక్కసారి ఏంటంటే ఏదన్నా యాక్సిడెంట్ కేసులలో
పన్ను బాగా విరిగిపోతుంది అన్నమాట, ముక్కలు ముక్కలుగా. కాకపోతే మనకి పైన బయటికి మాత్రం కనిపిస్తుంటుంది పన్ను, లోపల మాత్రం బాగా ముక్కలుగా విరిగిపోయి ఉంటుంది. ఆ కండిషన్స్లో కూడా మనం పన్ను తీసేయాల్సి ఉంటుంది. ఇంతేగాని ప్రతి పన్నుకి, అంటే ప్రతి ఏ పన్ను అయినా నొప్పి వచ్చింది అంటే పన్ను తీసేయడం ఒకటే ఆప్షన్ కాదు. సో ఇలా డిఫరెంట్ వేరియస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి, అంటే అంటే ఈ వివిధ రకాల ట్రీట్మెంట్స్ అనేటివి ఉన్నాయన్నమాట. సో ఆ కండిషన్స్ బట్టి పేషెంట్కి మనకి ఏ ప్రాబ్లం ఉందో, అంటే ఎంతవరకు డ్యామేజ్ అయ్యింది, పన్ను ఎంత శాతం మనకి పాడైపోయింది, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది చేసుకుంటాం. ఒకవేళ అప్పుడే స్టార్ట్ అవుతుంది పన్ను నొప్పి స్టార్ట్ అవుతుంది, కాకపోతే కంటిన్యూస్గా ఉండదు అన్నమాట. కొంతమందికి ఇంటర్మిటెంట్ అంట, అంటే అప్పుడప్పుడు పడుకున్నప్పుడే, ఎప్పుడైనా రావడం, చల్లవి కోల్డ్ అది చల్లవి వేడివి తీసుకుంటున్నప్పుడు, అలాంటి కండిషన్స్లో నొప్పి వస్తుంటుంది కొంతమందికి. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, రెండు కండిషన్స్లో నొప్పి వస్తుంది అంటున్నాం, అంటే ఒకటి సెన్సిటివిటీ, ఇంకొకటి వచ్చేసి పన్ను పుచ్చిపోయినప్పుడు. సో ఆ రెండింటినీ మనము డిఫరెన్షియేట్ చేసుకోవాలి, అంటే రెండింటినీ మనము తేడా చూసుకోవాలన్నమాట. ఒకటి పన్ను పుచ్చిపోయింది అంటే, పన్ను పుచ్చిపోయి మనకు పెయిన్ వస్తుందంటే పన్ను పుచ్చిపోవడం వల్ల పెయిన్ వచ్చింది అండ్ లోపల దాకా మనకి ఎఫెక్ట్ అయ్యింది అని. ఒకవేళ పన్ను పుచ్చకుండా నొప్పి వచ్చింది అంటే సెన్సిటివిటీ ప్రాబ్లం, అంటే మనకు పైన లేయర్ ఎనామిల్ అరిగిపోయి లోపల డెంటిన్ లేయర్ అనేది మనకి ఎక్స్పోజ్ అయింది అనేది రెండు మనం పరిగణలోకి తీసుకోవాలండి. సో ఈ వీడియో చూసారు కదండి, మీరు దీన్ని బట్టి మీకు ఏ ప్రాబ్లం ఉంది, మీకు ఎటువంటి ఇబ్బంది ఉంది, మీకు దేనివల్ల మీకు పెయిన్ అనేది వస్తుంది అనేది చూసుకొని, ఇలా వేరియస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి ఉన్నాయనేది కొంచెం తెలుసుకోండి. అంతేగాని పన్ను నొప్పి వచ్చింది మనం పన్ను తీసేయాలి అని చెప్పేది కరెక్ట్ కాదండి. సో ఈ వీడియో చూసి ఇంకా మీ ఇంట్లో కానీ, లేకపోతే పక్కింటి వాళ్ళు కానీ ఎవరైనా సలహాలు అడిగినా, లేకపోతే మీ ఇంట్లో మీకు పర్సనల్గా ప్రాబ్లం ఏమైనా ఉన్నా ఇట్లా టూత్ పెయిన్ అని చెప్పి, మీ దగ్గరలో ఉన్న డెంటల్ క్లినిక్ అంటే మన పార్థ డెంటల్ కానీ వచ్చినట్లయితే, మీకు ఏ ప్రాబ్లం ఉంది, అంటే ఏ కండిషన్ వల్ల మీకు ప్రాబ్లం అనేది పెయిన్ అనేది వస్తుంది, ఎంతవరకు డ్యామేజ్ అయ్యింది పన్ను అనేది చూసుకొని దాని దగ్గర ట్రీట్మెంట్ అనేది మీకు ప్లాన్ ట్రీట్మెంట్ అనేది చేస్తారండి. మన పార్థ డెంటల్ విషయానికి వస్తే, మన పార్థ డెంటల్లో 300 పైగా మనకి డాక్టర్స్ అనే అందరూ ఉన్నారండి. అందరు కూడా క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మీకు ఇవ్వడానికి ఇస్తారు ఖచ్చితంగా. అండ్ ఇంకా మనకి ఫీజ్, అంటే ట్రీట్మెంట్ ఫీ ఎలా, పేమెంట్ ఎలా చేసుకోవాలి అనే దానిలో కూడా మనకి ఒక ఈఎంఐ పద్ధతి ద్వారా అందరికీ అనుకూలంగా ఉండేటట్టు, సామాన్యులకు సైతము అన్నట్టు ఈఎంఐ పద్ధతి ద్వారా పెట్టారండి. సో దీనివల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయి, ఎందుకంటే ఒకేసారి పేమెంట్ ఎక్కువ మోతాదులో కట్టలేని వాళ్ళు కూడా ఉంటారు కదండి, సో వాళ్ళకు కూడా వీలుగా ఉంటుంది. అండ్ ట్రీట్మెంట్ క్వాలిటీ విషయానికి వస్తే ఖచ్చితంగా చాలా బాగా ఉంటుంది మీకు ట్రీట్మెంట్ కూడా. థ్యాంక్స్ అండి.